చంద్రబాబు నారా లోకేష్ ను విమర్శించే అర్హత వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబుకు లేదని టీడీపీ నేతలు విమర్శించారు. చంద్రబాబు లోకేష్లపై వైసీపీ చేస్తున్న అవినీతి ఆరోపణలను నిరూపించలేక వ్యక్తిగత కార్యదర్శులపై ఐటీ దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. నందమూరి కుటుంబం టీడీపీతోనే ఉందని, జగన్ కుటుంబ సభ్యులే ఆయనను నమ్మే స్థితిలో లేరని చెప్పారు. టీడీపీ నేత కనపర్తి శ్రీనివాస్ జిల్లా టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. మీ సీఎం చెప్తా ఉన్నాడు, సీఎం ఎక్కడుంటే అక్కడే రాజధాని అని. అంటే నాకు తెలిసినంత వరకు ఇక రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాజధాని చర్లపల్లి జైల్లోనో రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే ఉంటుందని మేము అనుకోవాలి. ఎందుకంటే చిన్న చిన్న అవినీతి కేసుల్లోనే బీహార్ ముఖ్యమంత్రి లల్లూ ప్రసాద్ గారు కానివ్వండి, మధుకోడ గారు కానివ్వండి, అనేక మంది ముఖ్యమంత్రులు 1,100 కోట్లు అవినీతి చేసిన వాళ్ళే జైలు పాలయ్యి జైలు ఊచలు లెక్క పెడతా ఉన్నారు. ఇవాళ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి రెడీ అయినటువంటి తమిళనాడు సంబంధించి జయలలిత నిచ్చెల శశికళ కూడా జైలు పాలై 2 సంవత్సరాలు బట్టి జైల్లో మొగ్గుతూ ఉంది. నీకు కూడా ఆ గతే పట్టబోతూ ఉంది, నీకు, మీ నాయకుడికి, జగన్మోహన్ రెడ్డి గారికి. ఎందుకు తొందరపడతారు? మీరు చంద్రబాబు నాయుడు గారి మీద పదే పదే విమర్శలు చేసినా ఆయన స్థాయి ఏమీ దిగజారిపోదు.